పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో ఇచ్చినటువంటి ఇంటి బిల్లులైతేనేమి ఇంటి పట్టాలైతేనేమి ఎన్నో కూడా అవినీతికి పాల్పడుతున్నాయి ఇంటి బిల్లులు అన్ని కట్టుకున్నా కూడా టాప్ లెవెల్ అయిపోయి గ్రూప్ ప్రెషర్ అయిపోయినా కూడా ఈ రోజున ఇంటి పట్టాలు బిల్లులు కూడా పెండింగ్ పెట్టినారు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలబెట్టాలని ఒక దురుద్దేశంతో పేద ప్రజల యొక్క ఇంటి బిల్లులను ఆపిస్తున్నారు ఇది ఎటువంటి కూడా మంచిది కాదు పేదలు ఆ రోజున ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కష్టపడి అప్పులు చేసి అవు చేసి సొమ్ములు అన్ని కుదువు పెట్టి ఇల్లు కట్టుకున్నారు అలాంటి వాళ్ళకు ఇంటి బిల్లులు వెంటనే ఈ ప్రభుత్వం మనసు పెట్టి కక్షపూరిత పోకుండా పార్టీలు అవన్నీ చూడకుండా పేదల ముఖం చూసుకుని వాళ్ళకు వెంటనే బిల్లులు ఇవ్వాలని చెల్లించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో మంది ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ ఇంటి పట్టాలు ఇవ్వటం లేదు అందుకోసమే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఈరోజు ఆందోళన చేయడం జరిగింది ఇంటి పట్టాలను కానీ ఇంటి బిల్లులు కానీ వెంటనే మంజూరు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు మరియు ఎన్నో కార్యక్రమాలు అభివృద్ది చేసింది సీసీ రోడ్లు అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమాలు ఎన్నో చేసింది అయితే ఇంతవరకు కార్యకర్తలకు కానీ ఇళ్లు కట్టుకుని వాళ్ళకి కానీ పట్టాలు కానీ ఏమి కానీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సంవత్సరం నెలలైంది ఇంతవరకు కూడా ఒక రూపాయి కూడా బిల్లులు చెల్లించలేదు సీసీ రోడ్ల బిల్లులు కానీ ఇంకో రోడ్లు కానీ ప్రతి ఒక్క బిల్లులు కూడా పెండింగ్ పెట్టింది అందువల్ల ఈ పొద్దు తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అభివృద్ది కార్యక్రమం చేపట్టింది ఈ పొద్దు ఒక్క సీసీ రోడ్డు వేయలేదు ఎక్కడ కూడా తాగునీటి సమస్యకు తీర్చలేదు ప్రతి ఒక్కరికి కూడా కష్టకాలంలో ఉన్నారు రైతులైతే ఏమి ఇంకో రైతేనేమి రైతులైతే పంట వర్షం వచ్చిందే కానీ వర్షం వచ్చింది కానీ పంట మాత్రం ఎక్కడ కూడా బాగా ఎక్కడ కూడా పంట లేదు అన్ని కుళ్లిపోయినాయి వర్షాలు ఎక్కువ వచ్చేసి అన్ని కూడా కుళ్లిపోయినాయి ఒక రైతు సుమారుగా ఒక ఎకరాకి 10 నుంచి 15 వేల రూపాయల వరకు ఖర్చు చేసినాడు ఈనాడు దాంట్లో 2 వేలు 3 వేల రూపాయలు రాదు చెనక్కాయ రేట్ అయితే పూర్తిగా తగ్గిపోయింది ఒక కింటల్లో వచ్చేసి 3 వేల రూపాయలు 2 వేల రూపాయలకి ధర పలుకుతా ఉంది ఈనాడు రైతు ఎంత కుళ్లిపోతా ఉన్నాడు ఈ ప్రభుత్వం ఊరికే ఇన్సూరెన్స్ ఆనాడు ఇన్సూరెన్స్ ఇస్తాండ్రీ ఒక ఎకరాకి దాదాపు సుమారుగా 10 వేలు 5 వేలు 20 వేలు డబ్బులు వస్తాండే ఈనాడు చూస్తే ఎకరాకి 1000 2000 ఇచ్చేసి తూతూ మంత్రంగా గడుస్తా ఉన్నారు అందువల్ల ఈ ప్రభుత్వం గుడ్డిగా ప్రవేశిస్తుంది అందువల్ల ప్రతి ఒక్క బిల్లును ప్రతి ఒక్క ఇంటి పట్టాలను పూర్తిగా చెల్లించానని కోరుకుంటున్నా ప్రభుత్వము చేసినటువంటి ఏ రకమైనటువంటి ఈ మంచి మన సారికక ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమి చేయడం లేదు ఇక్కడ జనాలకు ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పేసి భూమి కొనుక్కున్నారు కానీ దానిలో కూడా చాలా అవకతవకలు జరిగింది అవినీతి జరిగింది ఒక ఎకరం భూమిని 10 లక్షలకు అక్కడ వాల్యూ ఉంటే దాన్ని 40 లక్షలు తీసుకున్నట్లా ప్రచారం చేస్తున్నారు 40 లక్షలు కొనుగోలు చేసినట్లు అధికారులు మంత్రులు ప్రకటిస్తా ఉన్నారు ఇది చాలా అవినీతి ఈ అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి సిబిఐ విచారణ జరిపిస్తే ఏ రకమైనటువంటి అవకతవకలు అవినీతి జరిగినటువంటిది బయటకు వస్తుంది అంతేకాకుండా ఉన్నటువంటి 62 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు మాత్రమే కోర్టుల పెండింగ్ ఉంది మిగతా కోర్టుల పెండింగ్ లేదు 60 వేల ఎకరాలు ఫ్రీగా ఉంది ఆ 60 వేల ఎకరాలు తాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 18 నెలలు గడుస్తా ఉంది 18 నెలలు ఒక సెంటు కూడా ఎవరికి పంచలేదు అంటే ఇది ఏం చేయాలనుకున్నారో ఏమో మనకు తెలీదు కాబట్టి ఇంకా అన్ని కార్యక్రమాల్లో కూడా అవినీతి జరుగుతా ఉంది ఈ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది ఈ అవినీతిని అందరూ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు దానికి సరి అయినటువంటి బుద్ధి చెప్తారు అంతేకాకుండా రైతులకు ఈనాడు రైతులంతా కూడా కింద పడిపోయినారు వర్షం వచ్చింది కానీ పంటలు లేవు అందరూ కూడా తినడానికి కూడా గింజలు లేకుండా అంతా ఇంకా వలసపోల్సినటువంటి పరిస్థితి వస్తుంది దానికి ప్రభుత్వం సరైన చర్య తీసుకుని ముందు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మనవి చేస్తున్నాం గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నా ఇల్లు నా సొంతం నా ఇంటి స్థలం నాకివ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఉరిబండ మండలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినాము దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం
కక్షపూరితమైన ధోరణితో వ్యవహరిస్తుంది. ఆనాడు శ్రీమన్ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులను ఆపేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అది పూర్తిగా చట్టకు విరుద్ధం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే అవి కొనసాగించాల్సిన బాధ్యత ఈనాటి ముఖ్యమంత్రి పైన ఉందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మంత్రులు కేబినెట్ మంత్రులు మాట్లాడతారు, ఇంటి స్థలాల పంపిణీకి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు అని, చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడని చెబుతున్నారు. అది అసత్యమైనటువంటి మాట. 62,000 ఎకరాలు భూసేకరణ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ 62,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు వంకలో రోడ్డులో రస్తలో గుట్టలో ఇస్తే వాటిని నిలబెట్టండి, అక్కడ యోగ్యమైనటువంటి స్థలాలు కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో 2,000 ఎకరాలపైన మాత్రమే కోట్లో ఉంటే మంత్రులు 62,000 ఎకరాల వరకు అడ్డుపడుతున్నారని చెబుతున్నారు. ఇది అసత్యము. 60,000 ఇంటి పట్టాలను గౌరవ ముఖ్యమంత్రి వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అదేవిధంగా నగరాల్లో పట్టణాల్లో టిడ్కో పథకం కింద 270,000 గృహాలను నిర్మాణం చేసి నేటికి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంటే వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతో వాటిని నిలబెట్టడం చాలా బాధకరం. వాటిని కూడా వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. మనమైన ముందుండి తెలుగుదేశం పార్టీ గృహప్రవేశం చేపిస్తామనే మాట వాస్తవమైనటువంటి మాట. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష ధోరణిని విడనాడి వెంటనే లబ్ధిదారులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో మేం పెద్ద ఆందోళనకు దిగే అవకాశం ఉంది. మీకి కోర్టు ఎన్ని మెట్టికాయలేసినా వాళ్ళకు పట్టించుకునే నాతురు లేదు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలపైన దాడి చేస్తారు. వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ శాశ్వతం. మనకు వ్యవస్థలన్నిటిపైన దాడి చేస్తారు కాబట్టి ఆ వ్యవస్థపై దాడి చేసేది విడనాడాలి. వ్యవస్థపై నమ్మకం రావాలి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాలదోరాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేస్తున్నాను. అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేసి ఇళ్ల పట్టాలు గృహాలు వాళ్ళకి అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం. జాతీయ నాయకులైన మన చంద్రబాబు నాయుడు గారు గారి జెండా ఎత్తిన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశం మేరకు ఈరోజు నా ఇల్లు నా సొంతం అనే ప్రోగ్రామ్ అని ర్యాలీని చేపట్టి మనం ఈరోజు గుడిబండ మండలం ఎంఆర్ఓ గారికి మన మనవిని సెలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జరుగుతున్న తారతమ్యాలు ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తారతమ్యం చేస్తున్నారు. ఇక్కడ పక్కన రాష్ట్రం కర్ణాటక అయితే ఏంటి, అక్కడ తెలంగాణలో అయితే ఏంటి, ఎక్కడైనా పక్క రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ పడిపోతే ఆ గవర్నమెంట్ చేసిన పనులన్నీ మళ్ళా కంటిన్యూగా చేసుకుంటూ కొత్త పరిశ్రమల్లో పెట్టుకుంటూ కొత్త ప్రోగ్రాములు పెట్టుకుంటూ పోతారు. కానీ ఈనాటికి వచ్చి వైసీపీ గవర్నమెంట్ 18 నెలలైనా ఒక్కటైనా పాత కార్యక్రమాలు అన్ని మూతబడ్డాయి. అన్న క్యాంటీన్ అయితే ఏంటి, ఇల్లు అయితే ఏంటి, పట్టాలు అయితే ఏంటి, రాజధాని పొలం అయితే ఏంటి, రైతులకు ముఖ్యంగా రైతులకి రైతులు గొంతు కోయడం మొట్టమొదటిగా వదలాలి ఈ గవర్నమెంట్ అని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతులు ఈ దేశం వెన్నుముక్క. అలాంటి రైతులను ఈరోజు ఇన్సెప్షన్ ఫండ్ ప్రతి సంవత్సరము రైతులకు ఇంత అంత వస్తున్నారు. ఇప్పుడు ఏదో తూతమంతం చెప్పి 2,000-3,000 ఇస్తే ఈరోజు అది ఒక రోజు కూలి పని కూడా సరిపోదు. రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని, అలాగే
మన నా ఇల్లు నా సొంతం మన ఇంటి పొలాలు పట్టాలు ఎవరికి ఇచ్చామో సగం ఇల్లు ఎవరికైనా ఆ బిల్లును వెంటనే విడుదల చేయాలని నేను ఈ రాష్ట్ర గవర్నమెంట్ అనికి మనవి చేస్తున్నాను జై చంద్రబాబు జై